తెలంగాణ పాలిటిక్స్ లో ఆ ముగ్గురు కీలక నేతలు నేషనల్ పాలిటిక్స్ లోను చక్రం తిప్పేవారే ఉన్నట్టుండి వారు చిక్కుల్లో పడ్డారు ఓ విధంగా చెప్పాలంటే ఎన్నికల వేళ వివాదంలో ఇరుక్కున్నారు మహిళల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు సరిగ్గా దీన్నే ప్రత్యర్థులు రాజకీయంగా తెగవాడేసుకుంటున్నారు మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మరి మహిళల చేతిలో బుక్కైన ఆ నేతలు ఎవరు వారి ఆక్రోషం వెనుక దాగున్న అసలు లోగుట్టేంటో ఒకసారి చూసేద్దాం దశాబ్దాల కాలంగా ఓ చారిత్రాత్మక బిల్లు పెండింగ్లో పడుతూ వస్తోంది ఎందుకు కదలిక తేవాలనిపించిందో కానీ బీజేపీ సర్కార్ ఓ ఆలోచన తీసుకొచ్చింది ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లులను చట్టరూపంలోకి తీసుకొచ్చింది అయితే ఆ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దానికి దూరంగా ఉన్నారు ఈ పరిణామం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది ఇదేనా మహిళల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి అని మహిళాలోకం ప్రశ్నిస్తోందట అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాయట ఎన్నో ఏళ్లుగా తాము కన్న కల సాకారమవుతుంటే కనీసం మద్దతు తెలపకపోవడంపై మహిళలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట కాగా చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది ఉభయ సభల్లోనూ సంపూర్ణ మెజార్టీతో ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ముగ్గురు ఎంపీలు ప్రతిష్టాత్మక బిల్లుకు గైర్హాజరు అయితే ఇద్దరు ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులకు గాను నాలుగు వందల యాభై ఆరు మంది మాత్రమే చర్చ ఓటింగ్లో పాల్గొనడం అందులో ఇద్దరు ఎంఐఎం పార్టీకి చెందిన సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిపోయింది మిగతా సభ్యులు వారి వారి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఓటింగ్లో పాల్గొనలేదు అయితే ఓటింగ్లో పాల్గొనాలని ఏకంగా విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోనే ఉండడం లోక్సభకు హాజరు కాకపోవడం పెనుధుమారాన్ని రేపుతోంది అయితే మహిళా బిల్లుకు దూరంగా ఉన్న ఎంపీల్లో ఒకరు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాగా మిగతా ఇద్దరు భువనగిరి నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ఎంపీలు కీలక బిల్లుపై ఓటింగ్ జరుగుతుండగా సభకు హాజరు కాకపోవడంపై ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ మహిళా లోకం కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు విషయంలో ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అది కూడా నల్గొండ లాంటి మహిళా చైతన్యమున్న జిల్లా నుంచి ఎంపీలుగా గెలిచి ఓటింగ్ లో పాల్గొనకపోవడంపై వారిని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారట అయితే ఉత్తమ్ తన సతీమణిని మాత్రం చట్టసభల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు కానీ మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే రిజర్వేషన్ల బిల్లుపై ఓటింగ్ లో మాత్రం పాల్గొనరా అంటూ నల్గొండ జిల్లాలోని మహిళలు ప్రశ్నిస్తున్నారట ముఖ్యంగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు వారు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలుంటే అందులో పురుషుల ఓట్ల కంటే అతివల ఓట్లే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఆరు ఉన్నాయి ఆ ఆరింటిలో మూడు కోమటిరెడ్డి బరిలో నిలిచే నల్గొండ ఉత్తం పోటీ చేసే హుజూర్ నగర్ ఆయన భార్య నిలబడే కోదాడ నియోజకవర్గాలు కావడం విశేషం నల్గొండలో పురుషుల కంటే మహిళల ఓట్లే నాలుగు వేల నూట మూడు ఓట్లు హుజూర్ నగర్లో నాలుగు వేల నూట ఇరవై రెండు ఓట్లు కోదాడలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి నియోజకవర్గాల నుంచి ప్రతిసారి చట్టసభలకు వెళుతూ తాము ఓట్లేస్తే గెలిచే నేతలు తమకు అసెంబ్లీ లోక్సభ ప్రాతినిధ్యం కల్పించే బిల్లు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ మహిళలు తెగ ఫీల్ అయిపోతున్నారట పోనీ ఆ సమయంలో వీరేమన్నా అత్యవసర పనిలో ఉండి బిల్లుపై ఓటింగ్లో పాల్గొనలేదా అంటే లేదు తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని సభకు రాలేదనే విషయం తెలిసిన మహిళలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోందట అంటే మహిళల కంటే వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట తమ పట్ల నిర్లక్ష్యంగా ఉండే ఇలాంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారట ఇదిలా ఉండగా ఈ అంశంపై ఇంతవరకు రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలైతే స్పందించలేదు కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ పొంతన లేకుండా ఉండడం మరింత విమర్శలకు తావిస్తోంది ఓటింగ్ సమయం తాము ట్రాఫిక్ లో ఇరుక్కున్నామని అందుకే హాజరు కాలేదని చెప్పడం మరింత అబాసుపాలు పాలు చేసింది ఎంపీ హోదాలో ఇలాంటి సమాధానం చెప్పడం పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారట మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కాంగ్రెస్ ఎంపీలు మహిళా బిల్లుకు దూరంగా ఉండి అనవసరంగా మహిళల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకున్నారంటున్నారు అనివార్యం కానున్న మహిళా బిల్లుకు ఓటేస్తే అయిపోయేదానికి ఇదేం పని అంటూ రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు మరి ఈ ఇష్యూ వారిని ఏ మేరకు డ్యామేజ్ చేస్తుందో చూడాలి